మీటర్ పరిచయం భాగం రెండు ఇంట్రొడక్షన్ టు మీటర్ పార్ట్ టూ ఈ రోజు మనం తెలుసుకుంటాం సెంటీమీటర్లను మీటర్లుగా ఎలా మార్చాలి మీటర్లను సెంటీమీటర్లగా ఎలా మార్చాలి మరియు ఏ వస్తువులను మీటర్లలో మరియు ఏ వస్తువులను సెంటీమీటర్లలో కొలుస్తారు ఆయుష్మాన్ మేడం ఈ ఫామ్ ఇచ్చారు ఇందులో మన పొడవును రాయాలి దీన్ని బట్టి వారు మనల్ని పోటీ యొక్క సరైన గ్రూప్లో చేర్చుతారు చూపించు కాని మన పొడవుతో లాంగ్ జంప్కు ఏం సంబంధం నాకు తెలియదు పొడవైన వ్యక్తులు ఎక్కువ దూరం దూకవచ్చని పొడవు ప్రకారం గ్రూపులుగా ఏర్పరుస్తారేమో ఏంటో ఆయుష్మాన్ ఇందులో పొడవుని మీటర్ మరియు సెంటీమీటర్లలో రాయాలి అవును కాని నా పొడవు సెంటీమీటర్లలో మాత్రమే నాకు తెలుసు నాకు కూడా ఇప్పుడేం చెయ్యాలి మనం సెంటీమీటర్లను మీటర్లుగా మార్చాలేమోనని అనుకుంటున్నాను ఎలా చూడు నిన్న మేడం మీటర్లో వంద సెంటీమీటర్లు ఉన్నాయని చెప్పారు కదా అవును అయితే కాబట్టి ఈ సమాచారంతో నేను నా పొడవును మీటర్ సెంటీమీటర్ రూపంలో రాయగలను నాకింకా అర్థం కాలేదు చేసి చూపించు చూడు నా పొడవు నూట నలభై నాలుగు సెంటీమీటర్లు దీన్ని మనం ఈ విధంగా రాస్తాము వంద సెంటీమీటర్లు ప్లస్ నలభై నాలుగు సెంటీమీటర్లు ఓ ఇప్పుడు అర్థమైంది వంద సెంటీమీటర్లు ఒక మీటరుకు సమానం కాబట్టి మనం వంద సెంటీమీటర్లను ఒక మీటర్గా రాయొచ్చు అవును ఇప్పుడు నేను ఈ ఫారంలో రాస్తాను ఒక మీటర్ నలభై నాలుగు సెంటీమీటర్లని ఈ విధంగా నేను కూడా నా పొడవును మీటర్లగా మార్చి రాయగలను ఇంకా ఏమాలోచిస్తున్నా త్వరగా రాయి చూడు నా పొడవు నూట నలభై సెంటీమీటర్లు నేను దీన్ని వంద సెంటీమీటర్లు ప్లస్ నలభై సెంటీమీటర్లు అని రాయగలను ఇప్పుడు నేను ఈ వంద సెంటీమీటర్లను ఒక మీటర్గా రాయగలను ఈ విధంగా నా ఎత్తు ఒక మీటర్ నలభై సెంటీమీటర్లు ఫామ్ నింపాము పద ఇప్పుడు మేడంకి ఇచ్చొద్దాం పద నేను సెంటీమీటర్లు మరియు మీటర్లలో కొంత సందిగ్ధత కలిగున్నాను ఏం సందిగ్ధత అంటే ఏ వస్తువులను సెంటీమీటర్లలో కొలుస్తారు మరియు ఏ వస్తువులను మీటర్లలో కొలుస్తారు అని మేడం చెప్పారు కదా వంద సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న వస్తువులను మీటర్లలో కొలుస్తారు మరియు వంద సెంటీమీటర్ల కన్నా తక్కువ పొడవు గల వస్తువులను సెంటీమీటర్లలో కొలుస్తారని ఇది నాకు కూడా తెలుసు నేను ఆచరణాత్మకంగా అడుగుతున్నాను మన చుట్టూ ఉన్న ఏ వస్తువులను సెంటీమీటర్లలో మరియు మీటర్లలో కొలుస్తారు సరే అప్పుడు అది చాలా సులభం చూడు ఈ చెట్టుంది కదా దీన్ని మీటర్లలో కొలవడం సరైనది ఎందుకంటే ఇది చాలా పెద్దది కదా మన పాఠశాల భవనం యొక్క ఎత్తును కూడా మీటర్లలో కొలుస్తారు ఓ ఇప్పుడు నాకర్థమైంది అరే మేడం గారిక్కడ లేరు పద ఫామ్ను ఇక్కడ పెడదాం ఇప్పుడు చెప్పు ఈ బల్లను ఏ యూనిట్లో కొలుస్తారు దీన్ని మనో మీటర్లలో కొలుస్తాము ఇది చాలా పెద్దదిగా ఉంది కదా అయితే మేడం పల్లపై ఉంచిన కాగితం స్టేప్లర్ పెన్ మొదలైన స్టేషనరీలను సెంటీమీటర్లలో కొలుస్తారా అవును ఎందుకంటే ఈ వస్తువులన్నీ చాలా చిన్నవి మరొక ప్రశ్న మనం మన పొడవును సెంటీమీటర్ల నుండి మీటర్లకు మార్చాము కాని ఒకవేళ మీటర్ను సెంటీమీటర్గా మార్చాలంటే ఏం చెయ్యాలి అది చాలా సులభం ఒక మీటర్లో వంద సెంటీమీటర్లు ఉంటాయని మనకు తెలుసు కదా కాబట్టి ఒక వస్తువు నాలుగు మీటర్ల పొడవుంటే దాని పొడవును సెంటీమీటర్లకు మార్చడానికి మనం దానిని వందతో గుణిస్తాము అంటే నాలుగు మీటర్ల వస్తువు పొడవు సెంటీమీటర్లలో ఉంటుంది నాలుగు సార్లు వంద నాలుగు వందల సెంటీమీటర్లు అవును కరెక్ట్ పద ఇప్పుడు లాంగ్ జంప్ సాధన చేద్దాం లేకపోతే మనం దూకిన దూరాన్ని సెంటీమీటర్లలో కొలవాలి ఈరోజు మీరు నేర్చుకున్నారు మీటర్లను సెంటీమీటర్లుగా మరియు సెంటీమీటర్లను మీటర్లుగా ఎలా మారుస్తారు మరియు ఏ వస్తువులను మీటర్లలో మరియు ఏ వస్తువులను సెంటీమీటర్లలో కొలుస్తారని